ప్రవేశపెడుతున్నాం జోగ్ డిష్ వాష్ లిక్విడ్ జెల్. ఒక చెంచా లిక్విడ్ లోని నిమ్మ శక్తితో మీ పాత్రలో పేరుకున్న జిడ్డు మరియు క్రిములను తొలగించి పాత్రలను తలతలలాడేలా చేస్తుంది. మీ కిచెన్ ఉంటుంది ఇప్పుడు ఆరెంజ్ సువాసనతో. వాడండి జోగ్ డిష్ వాష్ లిక్విడ్ జెల్. జోగ్ మీ ఇంటిని హైజీన్ గా ఉంచుతుంది. చూడు పోలీసు, నేను నీకు చాలా దూరం చెప్పినా నా దారికి అడ్రా మాక నీకు అదంత మంచిది కాదనే నువ్వు ఇల్లే. ఇప్పుడు చూడు అన్యాయంగా నా చేతిలో సత్తా ఉండావా? చావంటే భయపడటానికి నా ఒంటి మీద ఉంది కత్తర్ చొక్క కాదురా, కాకి చొక్క. ఇది నీతికి న్యాయానికి ధర్మానికి తలొంచితే తప్ప నీలాంటి లుచ్చాగాళ్ళకు కాదు. నీ కళ్ళల్లో ధైర్యం చూస్తా అంటే ముచ్చటెత్తాందిరా. ఇంకో తూరి ఆలోచించి చెప్పు. చంపాలనుకుంటే చంపే, కానీ నా ప్లేస్ లో నిన్ను చంపడానికి మరొకడు వస్తాడు. అవునా? గాడెవడో నాకు చూడాలనుంది. చంపినాననే కోపం వస్తాడదా? మీ నాయన చాలా సెడ్డోడు అబ్బే. అలాంటి సెడ్డోడు ఎక్కువ కాలం భూమి బతుకుడు. నాలాంటి మంచుడు కన్నా మంచిది కాదు. అందుకే త్వరగా బయకి పోయినాడా. నువ్వైనా పోయే చక్కగా బతుకో. ఇదిగో ఈ దుడ్డు తీసుకొని చాక్లెట్ కొనుక్కొని తినే. సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో నీచి వీధి నీది నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో కావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్. సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో నీచి వీధి నీది నాదే బ్రదర్. పేపర్లన్నీ కరెక్ట్గా ఉన్నాయ్యా, నీకు లోన్ వస్తుంది. థ్యాంక్ యూ సార్. కానీ నేను ఎక్కడో చూశానయ్యా, మొన్న బస్ స్టాండ్ ఎదురుగా జరిగిన పార్టీ మీటింగ్లో అనుకుంటా. పంప తీసి రాజకీయాల్లో పాల్గొంటావు ఏంటి? లేదు సార్, నేను ఇప్పుడు మా సందుశివ సత్తిగాడి కొట్టలోనే పాల్గొంటాను. వీడికి ఎలా అర్థమైందా? ఇంతకీ నీకు లోన్ ఇస్తే ఏం చేద్దాం అనుకుంటున్నావయ్యా? అంటే మొన్న ఎస్బీలో లోన్ తీసుకున్నాను సార్, అక్కడ కట్టాలి. అక్కడ ఎందుకు తీసుకున్నావు? అంటే సిండికేట్లో కూడా తీసుకున్నాను సార్, అక్కడ కట్టాలి. అక్కడ ఎందుకు తీసుకున్నావు? అంటే కెనరా బ్యాంక్లో కూడా తీసుకున్నాను సార్, అక్కడ కట్టాలి. అక్కడ ఎందుకు తీసుకున్నావు? అంటే హెచ్డిఎఫ్సిలో కూడా తీసుకున్నాను సార్, అక్కడ కట్టాలి. అసలు నువ్వు బ్యాంక్ లోన్ ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నావయ్యా? అంటే మొన్న గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు కదా సార్ బ్యాంక్ లోన్ మాఫీ చేస్తామని. వాళ్ళు మాఫీ చేయాలంటే నాకు బ్యాంక్లో లోన్ ఉండాలి కదా సార్. గెట్ అవుట్ సార్. ఇంకా ఎంతమంది ఎదలు తగులుతారో ఏంటో ఈరోజు. సార్ మీరేంటి? లోన్ సార్. కూర్చోండి,
రూల్స్ ప్రకారం చూస్తే మీకు 1 రూపాయి కూడా లోన్ ఇవ్వలేమయ్యా సార్ 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 ప్లీజ్ సార్ సార్ అలా అనుకోండి అలా అనుకోండి సార్ మీరే ఏదో చేయండి సార్ నేను చేయడానికి ఇది ఏమన్నా మా ఇంట్లో వంట ఈ పేపర్ చూసాక కూడా మీకు లోన్ ఇస్తే నా బతుకవద్ది పెంట పెంట మీరు వెళ్ళి ఏదో షూరిటీ తీసుకురండి అప్పటిదాకా నేను ఇక్కడే ఉంటా వావ్ వాట్ ఏ రైమింగ్ సార్ వాట్ ఏ టైమింగ్ సార్ త్రివిక్రమ్ తర్వాత ఇంకా మీరే కదా నాకు అప్పుడప్పుడు అలాగే అనిపిస్తుంది కానీ మీకు లోన్ ఇవ్వడం కుదరదు సార్ ప్లీజ్ సార్ అలా అనుకోండి సార్ ఇప్పుడు మేము ఉన్న పరిస్థితుల్లో డబ్బు బాగా అవసరం సార్ కావాలంటే మీ ఏంటయ్యా మీ వాడు మీ అనేది చెప్తూ ఆగిపోయాడు మా వాడు అప్పుడప్పుడు అంతే సార్ అలాగే ఆగిపోతుంటాడు ఎందుకలా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ సార్ కాల్ పట్టుకుంటాను సార్ ఓ కాల్ పట్టుకుంటావా ఇంకేం పట్టుకుంటావని భయపడ్డాం కదయ్యా సరేనయ్యా మీరు ఎంతలా బతినాడుతున్నారు కాబట్టి మీకు అవకాశం ఇస్తాను మిమ్మల్ని నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను వాటికి మీరు కరెక్ట్గా ఆన్సర్ చేశారనుకో మీ లోన్ గురించి నేను ఆలోచిస్తాను ఓకే సార్ అడగండి ఫుడ్ కోర్ట్ని తెలుగులో ఏమంటారు ఆహారం నేస్తాను కరెక్ట్ అండి ఫుడ్ అంటే ఆహారం నేస్తాను అంటే కోర్టు కరెక్టే కదా సార్ ఓకే రాష్ట్రపతిని ఇంగ్లీష్లో ఏమంటారు స్టేట్ హస్బెండ్ కరెక్ట్ ఏంటి రాష్ట్రం అంటే స్టేట్ పతి అంటే హస్బెండ్ స్టేట్ హస్బెండ్ కరెక్టే కదా సార్ ఓకే ఓకే పుట్టగొడుగుని ఇంగ్లీష్లో ఏమంటారు స్నేక్ హౌస్ అంబ్రెలాస్ ఎలా కనిపిస్తుందిరా నీకు వెరీ గుడ్ బంటి స్నేక్ హౌస్ అంటే పుట్ట అంబ్రిల్లా అంటే గొడుగులు పుట్టగొడుగులు కరెక్టేనా సార్ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా సరే గొక్క తిప్పుకోకుండా ఇంగ్లీష్లో ఒక్క నిమిషం మాట్లాడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 పిచ్చళ్ళ గురించి వింటమే కానీ లైవ్లో ఇదే చూడటం మీకు ఇంగ్లీష్ ఏమాత్రం వచ్చో నాకు బాగా అర్థమైంది ఇవన్నీ వద్దు కానీ నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతా దానికి సమాధానం చెప్తారా మనిషి శరీరంలో బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది ఇక్కడ రే బంటి అక్కడ కాదురా ఉండేది బ్రెయిన్ ఇక్కడ అంతేగా సార్ అరే బాబు మీకు దండం పెడతారా కాసేపు మీతో మాట్లాడితే నా మోకాల్లో ఉన్న బ్రెయిన్ అరికాల్లోకి వస్తుందిరా అదిరా బ్రెయిన్ మోకాల్లో ఉంటుందంట మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు ఓ నా బ్రెయిన్ ఇది నా కిడ్నీ ఇది అవి బ్రెయిన్ అంట కిడ్నీ అంట హస్బెండ్ అంట అవి ఏంటిది నా కిడ్నీ ఏంటి బయటకు వస్తుంది అవి ఎక్కడో నేను అవి వార్థాయ ప్రతిభూ వీడేంట్రా లాస్ట్ హోప్ అనుకుంటే హ్యాండ్ ఇచ్చాడు ఏం చేస్తాం ఇంకా మనకు చావే దిక్కు అనుకుంటా ఈ ఊర్లో జనాలు చలికే కాదు
నా పేరు చెప్పినా గజ్జా గజ్జా వణుకుతారు. అంటే ఇక్కడ నిన్ను దూకితే పైకి పోతాం అంటావా? లేదు, కిందకే పోతాం. పైకి పోయే ముందు పంచులు అవసరం వచ్చంటే అది కరెక్టే. ముందు నువ్వు దూకు, ముందు నువ్వే దూకు. నాకన్నా వయసులో పెద్దోడి, నువ్వే దూకు. నాకన్నా నీకే కష్టాలున్నాయి, ముందు నువ్వే దూకు. మొన్న సినిమా టికెట్లు తెచ్చానా? ఇంటర్వెల్లో నేను డ్రింక్స్ తెచ్చాను. ఇదంతా కాదు, ఇద్దరం ఒకేసారి దూకుదాం. కౌంట్ చేయి, 1 2 3. ఆగండి. రే బంటి, రెగ్యులర్ గా పెళ్లి దగ్గర వినిపించే సౌండ్ చచ్చే మనకి వినిపిస్తుంది ఏంట్రా? ఇక్కడ నుంచి దూకితే చావరు మీరు, మహా అయితే కాళ్ళు చేతులు ఇరుగుతాయి. మరి చావాలంటే ఎక్కడి నుంచి దూకాలి? అక్కడి నుంచి దూకితే ఖచ్చితంగా చస్తారు, చావాలు కూడా ఎవరికి దొరకవు. ఏంటి సార్, మా చావు మీకు సరదాగా ఉందా? ఎవరైనా చస్తుంటే ఎందుకని అడుగుతారు? మీరేంటి ఎలా చావాలి ఐడియాలు ఇస్తున్నారు? ఒక మనిషి పుట్టుకి కారణం ఆడ మగ అయితే చావుకి అనేక కారణాలు ఉంటాయి. మీ కారణం డబ్బు అయితే ఇక డబ్బు నేను మీకు ఇస్తా. అయితే ఇచ్చేయండి. నేను అవును పీచు పెట్టా అమ్ముతున్నాను, నువ్వు అడగ్గాను పీకి నీ చేతిలో పెడతానికి. మీకేం కావాలి? ఈ క్వశ్చన్ నాకు బాగా నచ్చింది. మీ ఇద్దరు నాకు పని చేసి పెడితే మీకు కావాల్సిన డబ్బు నేను మీకు ఇస్తాను. ఏంటా పని? ఓ మర్డర్ చేయాలి. ఓ సంతేనా? మర్డర్ చేయాలా? ఊరుకోండి సార్, మా మొక్కలు చూస్తుంటే మీకు మర్డర్ చేసే వాళ్ళకి కనిపిస్తున్నావా? మేమంత మింగిడగలం కాదు, కానీ పోయి ఇంకెవరితో అయినా. రే బండి, మింగించుకోండి మా వాళ్ళగా. ఒక మనిషిని చంపాలంటే ఆయుధం కావాలి, మనల్ని మనం చంపుకోవాలంటే గుండె నిండా ధైర్యం కావాలి. అది మీ ఇద్దరికీ ఉంది, మీ ఇద్దరు ఏదైనా చేయగలరు. ఓ మనిషిని చంపడానికి ధైర్యం మాత్రమే కాదు సార్, కారణం కూడా కరెక్ట్గా ఉండాలి. ఆ కారణం కేవలం డబ్బు మాత్రమే కాకూడదు. మీరు చంపాల్సింది రాముణ్ణో దేవుణ్ణో కాదు, గజ అనే రాక్షసుణ్ణి. నా పేరు సాయి, మా నాన్న పేరు మూర్తి. మూర్తి బిల్డర్స్ అంటే ఇండియాలో తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. అవునా? మాకు తెలీదే. ఫ్లోలో ఉన్న మధ్యలో కట్ చేయొద్దు. నా పేరు సాయి, మా నాన్న పేరు మూర్తి. మూర్తి బిల్డర్స్ అంటే ఇండియాలో తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. ఒకరోజు గజ మా సైట్ దగ్గరకు వచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయాలంటే తనకు 50 లక్షల కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అలా ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించాడు. భయంతో మా నాన్న వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేశాడు. నాలుగు రోజుల తర్వాత గజ మళ్ళీ వచ్చాడు, ఇంకో 20 లక్షలు కావాలని మళ్ళీ డిమాండ్ చేశాడు. ఈసారి మా నాన్న ఇవ్వనంటే ఇవ్వనన్నాడు. కోపంతో వాడు మా తమ్ముని అతి కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత చాలాసార్లు ప్రయత్నించా, కానీ వాడిని చంపడం నా వల్ల కాల. మీరు చంపుతారంటే చెప్పండి, 20 లక్షలు ఇస్తా. ఏమంటారు? మీ కథ చాలా బోరింగ్గా ఉంది సార్, కానీ ఆ 20 లక్షలు అనే మ్యాటర్ మటుకు చాలా టెంప్టింగ్గా ఉంది. ఖచ్చితంగా మేము పని చేస్తున్నాం. కానీ మీరు చెప్పిన అమౌంట్లో ఇప్పుడు సగం పని అయ్యే సగం, మీకు ఓకేనా? యా షూర్. $10 lakh చెక్. ఓకే, ఇదాడి ఫోటో. మీరు ఎప్పుడు చంపుతారో ఎలా చంపుతారో నాకు అనవసరం, వాడి చావు కబురుతో నాకు ఫోన్ చేయండి. ఓకే సార్. ఏమైందిరా? ఏం లేదురా, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా పో. ఈరోజు నుంచి ప్రాజెక్ట్ గజ స్టార్ట్ చేయాలి. ఆ నాన్న చెప్పండి. నాన్న, నాన్న చెల్లి పెళ్ళికి అస్సలు కుదరదు నాన్న, ఇక్కడ చాలా పనులు ఎక్కువ ఉన్నాయి. డబ్బులు నేను పంపిస్తాను నాన్న, పెళ్ళి మాత్రం ఏ లోటు లేకుండా చేయించండి. అండ్ ఆ ప్రెసిడెంట్ దగ్గర పెట్టిన పొలం కాయతలు కూడా మీరే విడిపించండి నాన్న. ఓకే నాన్న, ఉంటాను.
ఏంటో ఆలోచిస్తున్నావు? మన గురించేరా, నిన్నటి వరకు రూమ్ రెంట్, కరెంటు బిల్లు, మెస్ బిల్లు, బస్ పాసు, చెల్లి పెళ్లి, బండి కిస్తీ, వారం వడ్డీ, పొలం తాకట్టు, అమ్మకి హాస్పిటల్ అంటూ మూడు పూట్ల నాలుగు బిర్యానీ మెతుకులు, రెండు బీరు చుక్కలు కూడా గత్తిలేని పరిస్థితి మనది. కానీ ఒక్కరోజులో అంతా మారిపోయింది. ఈ మార్పు ఎలాగా ఉండాలంటే మనం ఆ గజాగని చంపాలి. ఎలారా, ఏదో అవసరానికి డబ్బులు వస్తున్నాయని ఒప్పుకున్నాం, కానీ ఎలా చేయాలో ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు. ప్రతి క్రైమ్కి కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ మనం పాటిస్తే పని ఈజీగా పూర్తి చేయొచ్చు. క్రైమ్ చేయడానికి కూడా రూల్స్ ఉంటాయా? ఉంటాయి. ముందు మనం క్రైమ్ చేసేవాళ్ళు ఎలా ఉంటారో తెలుసుకోవాలి. అయితే మనం ఇప్పుడు ముంబై వెళ్ళాలంటావా? అక్కర్లేదు, ఆర్జీవి పూరి జగన్నాథ్ సినిమాలు చూస్తే చాలు. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. ఇప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? నేను మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు. మరి ముంబైని పోయించడానికి వచ్చాను. బ్లాక్ లో కొందా అన్న మంచోడు దొరకట్లా. నెక్స్ట్ మనం బాడీని ఫిట్ గా ఉంచుకోవాలి. ఎందుకు? ఎందుకంటే మనం అనుకోకుండా పరిగెత్తాల్సి వచ్చినప్పుడు ఆయాసంతో అనవసరంగా దొరికిపోకూడదు కదా. అందుకు ఓ నెక్స్ట్ మనకు గన్ కావాలి. అది ఎక్కడ దొరుకుద్ది? దొరకదు, కొనుక్కోవాలి. అదే ఎక్కడ? బ్లాక్ లో. హే, బ్లాక్ లో వద్దురా, వేరే కలర్లో కొనుక్కుందాం. జోక్ చేశా, నువ్వు చెప్పు. నెక్స్ట్ మన టార్గెట్, వాడు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో ఫాలో అయ్యి తెలుసుకోవాలి. ఓకే, వాడు ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు, ఫాలో అవుతా. మళ్ళీ జోక్ చేశా. ఇంకోసారి నాన్సింగ్ లో జోక్ లేసావు అనుకో, వాడితో పాటు నిన్ను చంపేసి డబ్బు మొత్తం నేను తీసుకుంటా. పోనీ, నాన్సింగ్ లో కాకపోతే అమ్మ సింగ్ లో చెప్పనా జోక్స్? ఓకే ఓకే, సారీ, నువ్వు చెప్పు. సారీ నేను చెప్పాలా? నేను చెప్పను. నేనే నీకు సారీ చెప్తున్నాను రా, తర్వాత ఏంటో చెప్పు. వాడిని ఫాలో అవ్వాలి. తర్వాత మంచి టైం చూసి వాడిని వేసేయాలి. వెయిట్, హలో, రామకృష్ణ సిద్ధాంతి గారా? మేము ఒక మర్డర్ చేయాలనుకుంటున్నాం, దగ్గరలో మంచి టైం చూసి చెప్తారా? అంటే నువ్వే కదరా మంచి టైం చూసి వేసేయాలన్నావు, అందునే మంచి టైం కనుక్కుంటున్నా. తూనీ అబ్బా, రే ఒక సైడ్ రా. అది ఏంటి? ఏం లేదు, వెళ్ళు. అరే రే సైడ్ రా, ఇప్పుడు ఫోన్ ఇస్తా, ఫోనువా? ఫోన్ ఇస్తానులే, తీసుకో. ఇన్ఫర్మేషన్ కరెక్టేగా? నేను చూసుకుంటాను. ఎర్రచంటి ఏం చేస్తున్నా? బాయి గన్ పంపించాడు, క్లీన్ చేస్తున్నా. క్లీన్ చేస్తున్నావా? ఎందుకు? అది అతురు సినిమాలో నాజర్ గారు చెప్పారు కదా, గన్ను సరిగ్గా క్లీన్ చేయకపోతే మన బుల్లెట్ మనకే రివర్స్లో వచ్చి తగులుతుందంటగా, అందుకని. దేంతో క్లీన్ చేస్తున్నావు? ఇంకా దేంతో క్లీన్ చేస్తాం? కొబ్బరినూనెతో. కొబ్బరినూనెతో క్లీన్ చేస్తున్నావా? బుద్ధుందా నీకు? అసలు ఎవడైనా కొబ్బరినూనెతో క్లీన్ చేస్తాడా? ఏదైనా పూర్తిగా క్లీన్ చేయాలంటే జుక్కే సాధ్యం. అది కరెక్టే,
ఇందుకు ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి? ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ గజాగఢ్ బొగ్గు ఫ్యాక్టరీలో ఉన్నాడంట. చుట్టూ వాడి జనం కూడా చాలా తక్కువ మంది ఉంటారు. మనం ఈరోజే వాడిని చంపేస్తున్నాం. ఓ, ఈరోజేనా? ఇంతకీ ప్లాన్ ఏంటి? ముందు మనకు ఒక కారు కావాలి. ఓకే, మూర్తి గారిని అడుగుదాం, ఇస్తారు. ఆ కారులో మన బొగ్గు ఫ్యాక్టరీకి వెళ్తాం. ఒక డీల్ గురించి మాట్లాడటానికి వచ్చామని చెప్తా, అందరికంటే ఎక్కువ కమిషన్ ఇస్తామని నమ్మేప్పుడు వాడు ఏమరపాటు లక్షణం గమనించి టక్కన కంటి పట్టను కాల్చారు. ప్లాన్ ఎలా ఉంది? ప్లాన్ బాగానే ఉంది, కానీ వాడిని దగ్గర నుంచి కాల్చాలా? దూరం నుంచి కాల్చినా చేస్తాడుగా. మనం ఏమన్నా ప్రొఫెషనల్సా? దూరంగా ఉన్న కరెక్ట్గా కాల్చడానికి, మిస్ అయిందనుకో వాడు మనల్ని మిస్ అవ్వకుండా హెత్తాడు. ప్లాన్ బానే ఉంది, కానీ ప్లాన్లో ఒక చిన్న చేంజ్. ఏంటది? మన ఇద్దరం కలిసి కార్లో బొగ్గు ఫ్యాక్టరీకి వెళ్తాము. గురించి మాట్లాడటానికి వచ్చామని చెప్దాం, అందరికంటే ఎక్కువ కమిషన్ ఇస్తామని నమ్మిస్తాం. వాడు ఏమరపాటుగా ఉన్న క్షణం గమనించి టక్కున గన్ను తీసి ఫట్టున కాల్చేస్తాం, అంతే. ఇదెలా ఉంది? సరే, నువ్వు కాదు నేను కాదు ఇద్దరం కలిసి వెళ్దాం. అలా అన్నావు బాగుంది, పదా. కర్మరా బాబు, ఐఎమ్ రావు, రామారావు. హాయ్, ఐఎమ్ చరణ్, రామ్ చరణ్. ఐఎమ్ మౌలి, రాజ మౌలి. గైతే అయిందే. మీతో ఒక డీల్ మాట్లాడాలి, కూర్చోవచ్చా? ముందుగా డీల్ ఎందుకు చెప్పుర్రి? తర్వాత మిమ్మల్ని కూర్చోబెట్టాలో పొణుకోబెట్టాలో నేను డిసైడ్ చేస్తా. మేము ఈ ఊర్లో కొత్తగా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాం, దాని గురించి ఎవరిని అడిగినా మీ పేరే చెప్తున్నారు. మీ కమిషన్తో చెప్తే మీది మీకు ఇచ్చేసి మా పని మేము చేసుకుంటాం. మిమ్మల్ని చూస్తాంటే చాలా మంచోళ్ళ కనిపిస్తాండారే. మీ దుడ్డేం వద్దులే, కానీ మీరు కట్టే దాంట్లో కూర్చొని జాగ రాజీయరి. ఓకే, ఇంతకేం కడతాండారు? శ్మశానం. ఏరా, నువ్వు పెద్ద పుడింగ్ వెంట్రా? నిన్ను చూస్తే ఊరంతా కూర్చోసుకుంటారా? సులభగా లెక్స్ ముందు చిల్లర ఎరుకునే మోకమో నువ్వు. ఆ మిసాలు ఏంట్రా? ఆ రుద్రాక్ష ఏంటి? తాయితే ఏంటి? చేతబడి చేసేవాళ్ళలాగున్నావు. నువ్వు రౌడీ వేంట్రా? అరే బండి వేసారా? అరే బండి వేసే, అరే బండి కలిసే. నువ్వన్న పెద్ద పుడుంగు వింట్రా? ఆల్రెడీ ఆ డైలాగ్ చెప్పేశాను, లాక్ చేయకుండా వేసేయి. డిషో డిషో. పొద్దున క్లీన్ చేసేటప్పుడు తీసా, పెట్టం మర్చిపోయా? అరే ఎవరా మీరు? నేరుగా నాకు గెనెట్టినారా? నేను ఇంకా నన్ను ఎదిరించే బాగాడా? ఈ ఊర్లో పుట్టలేదనుకుంటున్నా? మాది ఈ ఊరు కాదు సార్. సత్యం సచ్చిపంచులు అవసరం అంటే ఇందాకేంద్ర అంటాండావో? సులభ కాంప్లెక్స్ ఏందది?
ఏందే చిల్లర ఎరుకునే మొహం సార్ మీరు కొట్టినా మీ మొహం అలాగే ఉంటది సార్ చూద్దంటే పెద్ద ఐటమ్ కాళ్ళ ఉన్నారా మీరు నేరుగా నా దగ్గరికి వచ్చినారే సావనీకే అసలు ఎవరు మిమ్మల్ని పంపినదే ఆ ఒక్కడు మాత్రం అడగమాకండి సార్ ఇదిగో చూడుర్రి నేను మూడు లెక్క పెడతా ఈ లోపు చెప్తే చెప్పుర్రి లేదంటే లే నేను మాత్రం సంపూర్ ఖాయం ఒకటి రెండు మూడు సిగ్గు లేకుండా ఫ్యాంట్లు వచ్చేసావేంట్రా నీకు అర్థం కావట్లేదు అనుకుంటా నువ్వు కూడా పోసావు సర్లే కానీ ఈ బుడ్డోడు ఎవడరా సడన్ గా వచ్చి క్లైమాక్స్ మార్చాడా అది నాకు తెలుసురా ఒకరోజు నేను ఇంటర్వ్యూకి వెళ్ళొస్తుండగా సడన్ గా నా బండి ఆగిపోయింది అప్పుడు నాకు ఏం చేయాలో తెలియక నీకు ఫోన్ చేశాను అదే టైంలో ఆ గజాగడ పోలీసుని చంపడం చూశాను అలా తన కళ్ళ ముందే తన తండ్రిని చంపాడు ఆ గజాగడ ఎంతైనా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కొడుకు కదా ఆటోమేటిక్గా శత్రువుని చంపేంత ధైర్యం వచ్చేస్తుంది ఇంతకీ సాయి గారు ఎక్కడ అడుగు అక్కడ హలో హలో నమస్తే సార్ ఇప్పుడే వార్తలు చూసొస్తున్నానయ్యా ఏ ఛానల్లో చూసినా గజాగడ చావు వార్తలే మొత్తానికి సాధించారయ్యా ఓటుగాళ్ళయ్యా మీ ఇద్దరు మా దేవుని సార్ అవసరం మనిషిని ఏదైనా చేసేలా చేస్తుంది అవును సార్ The relation between husband and the wife must be like fish and water, but not like fish and fisherman. Ani annaru kada sir pudulu. Endu dialogue correct dialogue correct. Kan situation correct kada. Me check. Em sir 10 lakhs extra rasicharu. Aa gajagadi valla naa alantollu chaala mandi ibbandi paddaru. Ani champesi meeru chaala manchi pani chesaru. వాళ్ళందరి తరపున వేసినా తీసుకో వద్దు సార్ డబ్బు మాకు అవసరం అంతే ఇష్టం కాదు ముందు మనం అనుకున్నది ఇస్తే చాలు సరే మీ ఇష్టం ఓకేనా ఓకే బాయ్ ఓకే సార్ థ్యాంక్ యూ అరే ఒకవేళ ఆ గజాగాన్ని మనం చంపలేదని తెలిస్తే చెక్కు తీయేసుకుంటాడా ఏంటంటో అప్పుడు చూద్దాం లేరా ఇందాకేంట్రా జలసాలో తిరుగుకుండా ఇలా చెప్పినట్టున్నావు లోలో వచ్చింది ఫాలో అయిపోయింది అంతే ఓకే ఏంట్రా అంటే చికెన్ స్పూన్ తింటున్నా నేను హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ 4 రోజులు నాన్ వెజ్ ముట్టదు అన్నాడు అందుకే స్పూన్ తింటున్నా అప్ప నువ్వు మారవరంకా సర్లే గానీ పోయి బ్యాంక్ వెళ్ళి డబ్బులు డ్రా చేసుకోద్దాం పద పద ఇంతకీ
ఆ డబ్బులతో ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ గజాగాడు చావుతో వచ్చిన ఈ డబ్బులు మనకు మాత్రం సొంతం కాదురా. గజాగాడిని చంపి మన ప్రాణాలు కాపాడిన ఆ పిల్లోడికి కూడా ఎంతో కొంత ఇవ్వాలనుకుంటున్నాను. డబ్బులు ఇస్తే అరేంజ్ చేసుకుంటారా? తెచ్చేద్దాం, మనతో పాటే ఉంటాడు ఆడు కూడా. సరే అలాగే చేద్దాం.